గణపతి అనగానే చాలా మందికి ఖైరతాబాద్ మహాగణపతి ఆకర్షిస్తాడు. తాపకో తీర్ల దర్శనం ఇస్తాడు. మరి ఈసారి 57 అడుగుల పెద్ద విగ్రహం నిలబెట్టారు కదా, దేవుణ్ణి తీసుకోవడం ఆలస్యమవుతుందని జల్దిగానే తీసిరి తాప. లడ్డు ప్రసాదం మంచు కూడా లేదా, మరి ఆ దేవుణ్ణి ఎట్లా తీసుకోవాలో మొత్తం చూద్దాం ఒకసారి. ఖైరతాబాద్ బడా గణపతిని పొద్దుగల పొద్దుగానే తీసిండ్రు. రాత్రి మొత్తం ఎల్డింగ్ పనులు నడిచినాయి. అటు సూర్యుడు గనబడ్డాడో లేదో పెద్ద గణపతికి పెద్ద పూజలు చేసిండ్రు. బరాబర్ 7 గంటల 10 నిమిషాలకు కదిలిండు ఖైరతాబాద్ గణనాథుడు. ఆటపాటలు, భజనలు, కీర్తనలు డప్పు సప్పులతోని తీసుకొచ్చిండ్రు. ఖైరతాబాద్ గల్లీలకు వెళ్ళి మెల్లగా రోడ్డు ఎక్కిండు. ఇక టెలిఫోన్ భవన్ మీద నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాడికి చేరుకున్నాడు. 9:30కే లుమ్మిని పార్క్ కాడికి వచ్చేసిండు పెద్ద గణపతి. పొద్దుగాల పొద్దుగాలనే వచ్చే వరకు భక్తులు జర్రంతా పల్సగ్ కనబడ్డారు. జర్రంత ముంగడుకొచ్చి క్రేన్ కాడ ఆగిండు. ఆడ ఆఖరి పూజలు చేసిండ్రు అయ్యవార్లు. ఎల్డింగ్ పనులు అయిపోయినాక బరాబర్ పగటి 2 గంటలకు గంగమ్మ ఒడికి చేరిండు మహాగణపతి.